రైతు ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయి లక్ష ఎనభై వేల కోట్లు కట్టి ప్రాజెక్టులు కట్టిన ఈ దుర్మార్గపు టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఇవాళ వరి వేస్తే ఉరి అంటూ ఉన్నాడు హైదరాబాద్ నగరం విశ్వ నగరం అని చెప్పిన దుర్మార్గుడు విష విష నగరంగా మార్చినడు ఇవాళ భారతదేశంలో డ్రగ్స్ క్యాపిటల్ అంటే హైదరాబాద్ నగరంగా ఏర్పడింది దీంట్లో కల్వకుంట్ల కుమారుడి యొక్క వాడి బామ్మది యొక్క పాత్ర మ్యూజిక్ కన్సర్ట్స్ అంటూ బార్లు తెరుస్తా ఉన్నాడు నిత్యావసర వరుసులు తెరిచే షాపులు ఉండే కానీ మాత్రం లో బార్ షాపులు తెరిచూ ఉంటాయి వీటన్నిటికీ వ్యతిరేకంగా తెలంగాణ రాష్ట్రంలో భారతదేశంలో ప్రజాస్వామ్యం విలసిల్లాలంటే ప్రజా సమస్యలు తీరాలంటే కార్మిక కర్షక మధ్యతరగతి కుటుంబాల జీవితాలు బాగుండాలనంటే ఇది ఒకటే మనకు మందున్న మన ముందున్న ఆకాశం అవకాశం అన్ని పార్టీ ప్రజల కొరకై పోరాటం చేస్తున్న రాజకీయ పార్టీలను ఏకీకృతం కావడం ఒక చరిత్రమాత్మక దినం అటు సోనియా గాంధీ గారి నాయకత్వాన్ని ఏర్పడ్డ రాహుల్ గాంధీ గారి యొక్క మార్గదర్శనంతో ఏర్పడ్డ పంతొమ్మిది పార్టీల కలయిక తెలంగాణ రాష్ట్రంలో మొదలైంది మిత్రులు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వం మునుముందుకు కూడా రాజకీయ లబ్ధి కొరకు కాకుండా ప్రజల ఆకాంక్ష అభివృద్ధి లక్ష్యంగా ప్రజల ఆ చిరకాల ఆకాంక్ష ఒక సామాజిక సమ సామాజిక స్వయం పరిపాలన గౌరవ పరిపాలన ఉండేటట్టుగా తెలంగాణ రాష్ట్రం కూడా ఎదగాలనంటే రాష్ట్రంలో దేశంలో ప్రజాస్వామ్యం కాపాడగలగాలనంటే ఈ ఐక్యత కొనసాగాలి కాంగ్రెస్ పార్టీ మునుముందుకు కూడా ప్రజాస్వామ్య సమస్యల పైన పోరాటం చేస్తూ అన్ని రాజకీయ పార్టీలతోటి ముఖ్యంగా సిపిఐ సిపిఎం సిపిఎంఎల్ టీజేఎస్ పార్టీతో కలిసి మిగతా ప్రజా సంఘాలతో కలిసి ఈ పోరాటం కొనసాగిస్తుంది మరొక్కసారి కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రతి జాతీయ రాజకీయ పార్టీలకు వచ్చిన ప్రతి ఒక్క నాయకులకి కార్యకర్తలకి శిరస్సు వచ్చి నమస్కరిస్తూ జై హింద్